పూజ గదిలో ఈ ఆరు వస్తువులు ఉంటే లక్ష్మీ కటాక్షం ఖాయం. దీపం, ఎలాంటి పూజ అయినా దీపం లేకుండా అది అసంపూర్ణమే. వాస్తు శాస్త్రం ప్రకారం పూజా గదికి పశ్చిమాన దీపం పెట్టడం అత్యంత శుభప్రదం. పడమర దిక్కున దీపం వెలిగించడం ద్వారా లక్ష్మీదేవి ఇంట్లో నివసిస్తుందని, ఫలితంగా సానుకూల శక్తి శ్రేయస్సు కలుగుతాయని నమ్మకం. శంఖం, పూజ గదిలో శంఖాన్ని ఉంచడం ఎంతో శుభప్రదమైనదని పెద్దలు చెబుతుంటారు. ఇలా పూజ గదిలో శంఖం ఉంటే సుఖ సంతోషాలు సిరి సంపదలు ప్రాప్తిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. గంగాజలం, హిందూ ధర్మంలో గంగాజలం ఎంతో పవిత్రమైనది. ఈ జలాన్ని పూజ గదిలో ఇత్తడి లేదా వెండి పాత్రలలో ఉంచడం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుందని పెద్దల నమ్మకం. కలశం, దైవ ప్రతిమల మందు పూజ చేసే సమయంలో నీరు నింపిన కలశం ఉంచితే ఇంట్లో ఆర్థిక సమస్యలు లేని ప్రశాంత వాతావరణం మేలుకొంటుందని చెబుతారు. ఎందుకంటే కలశం స్వయంగా విఘ్నేశ్వరుడికి ప్రతీకగా భావిస్తారు. గంట, ఇష్ట దైవాన్ని ప్రసన్నం చేసుకునేందుకు తపస్సు పూజ ఉత్తమ మార్గాలు. ఈ క్రమంలో చాలామంది పూజనే ఎంచుకుంటారు. ఈ క్రమంలో గంట మోగిస్తూ పూజ చేయడం వల్ల ఇంట్లో సానుకూలత ఏర్పడడంతో పాటు దుష్టశక్తులు ఇంటి నుంచి దూరంగా పోతాయని నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా ఆర్థిక ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయంట. నెమలి ఈక, కృష్ణుడి అలంకారాలలో భాగమైన నెమలి ఈకకు మన ధర్మంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. వెన్న దొంగకు ఇష్టమైన నెమలి ఈక పూజ గదిలో ఉంటే ఆనందం పెరిగి ఆర్థికంగా స్థిరపడతారని వాస్తు నిపుణులు చెబుతున్నారు.